సిబిఐ దర్యాప్తులు ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడం గతంలో జరుగుతూ ఉండేది. అయితే 2018లో భారతీయ జనతా పార్టీతో విభేదించిన తర్వాత ఆ సిబిఐ దర్యాప్తుల అనుమతిని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాన్నే ఆ తర్వాత కాలంలో తమిళనాడు కానీ బెంగాల్ కానీ కేరళ కానీ ఇట్లాంటి రాష్ట్రాలు నడుపుతూ వచ్చినాయి. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చాక సిబిఐ దర్యాప్తులకి సంబంధించినటువంటి ఆ రిస్ట్రిక్షన్స్ని ఎత్తివేశారు. దాంతో సిబిఐ ఎంట్రన్స్ ప్రారంభమైంది. అది కాస్త చివరికి తనకే చుట్టుకుంది. తాజాగా వివేకానంద రెడ్డి కేసు ఓ పక్కన నడుస్తున్నది, సుగాలి ప్రీతి కేసు నడుస్తున్నది. అయితే అది ఏంటంటే రెన్యువల్ చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు చంద్రబాబు గారి ముందుకు అది వచ్చింది. కేంద్ర సంస్థలు, ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థల మీద నేరుగా సిబిఐ విచారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని తప్పనిసరి చేస్తూ గెజిట్ ఇచ్చింది. అంటే ఆంధ్ర ఉద్యోగుల మీద సిబిఐ దర్యాప్తు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోండి, కేంద్ర సంస్థల ఉద్యోగులు ప్రైవేట్ సంస్థల మీద అయితే కనుక సిబిఐ విచారణ చేసుకోండి అని అనుమతిస్తూ గెజిట్ విడుదల చేశారు. తద్వారా రాష్ట్రం మీద విచారణ, రాష్ట్ర ప్రభుత్వం మీద విచారణ చేయనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.